ఈ రాష్ట్రానికి పెట్టుబడులు 40,232 కోట్లు, 200 సంస్థలతో సీఎం రేవంత్ సంప్రదింపులు, విజయవంతంగా ముగిసిన దావోస్ పర్యటన, దాదాపు 200 సంస్థలతోని కార్యక్రమాలు, అంటే వాళ్ళతో మాట్లాడి 40,000 కోట్లను పెట్టుబడులు పెట్టే విధంగా ఆయన ప్రోత్సహించడం అయితే జరిగింది అనేది చూస్తున్నాం. మరి 40,000 కోట్లకు సంబంధించిన విషయంలో అదానీ సంస్థలు ఎన్ని కోట్లు పెట్టబోతున్నాయి, మరి ఎన్ని కోట్లు పెట్టి ఎన్ని కోట్ల ప్రకృతి సంపదను వాళ్ళు దోచుకోబోతున్నారు అనేది ఇక చూడాల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతమైంది. 40,332 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది దావోస్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు ఎక్కువ. అదానీ గ్రూప్, జేఎస్డబ్ల్యూ, విబ్వర్క్, టాటా టెక్నాలజీస్, బిఎల్ ఆగ్రో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడీ ఎనర్జీ, అరజన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవేరా ఫార్మాస్యూటికల్స్, క్యూసెంట్రియా, సిస్ట్రా, ఉబర్, O9 ఎలక్షన్ సొల్యూషన్స్ తదితర కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి. దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ ఫోరంలలో మాట్లాడారు. చిన్న సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలకు పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రక్రియకు సహకరించాలని కోరారు. మరో సదస్సులో మాట్లాడుతూ హైదరాబాద్ను ఆసియా మెడికల్ టూరిజం రాజధానిగా మార్చడానికి హెల్త్ కేర్ను సాఫ్ట్వేర్తో సమ్మిళితం చేయాలని ఆయన కోరడం జరిగింది. మరి మెడికల్ సంబంధించిన విషయంలో ఇప్పటికే చాలా కంపెనీలకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత, ఆ కంపెనీలు పర్మిషన్ తీసుకున్న తర్వాత వాటికి ఉపయోగించేటువంటి వాటర్ కోసం ఈరోజు ఫార్మా జడ్చర్ల దగ్గర మనం చూసినట్లయితే ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఫార్మా కంపెనీలకు సంబంధించిన విషయంలో పూర్తిగా ఆ గ్రామాల్లో ఉండేటువంటి మంచినీళ్ళ బావిల దగ్గర ఉన్న మొదలుకుంటే వ్యవసాయ బావులన్నిటి నుండి ట్యాంకర్లు పెట్టుకుని నీటిని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి అట్లా నీటిని కొన్ని, అంటే కొన్ని 100 ట్యాంకర్లను పెట్టి నీటిని కొనుగోలు చేసి వాళ్ళు ఫార్మా కంపెనీలు ఉపయోగిస్తుంటారు. మరి ఆ వేస్టేజ్ వాటిని పంపించేటువంటి వాటిలో కూడా ఎక్కడ కూడా వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. దాంతోపాటు ఆ ఫార్మా కంపెనీల వల్ల ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారు, దానివల్ల చాలా నష్టం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఎంత మొత్తుకున్నా పట్టించుకునే నాదు లేదు. మరి ఈరోజు ఆసియా మొత్తంలోనే మా తెలంగాణని ఫార్మాకు సంబంధించిన, మెడికల్ టూరిజంకి సంబంధించిన విషయంలో ఇది టూరిజం లాగా ఇద్దామని చెప్పేసి అంటున్నారు. టౌన్లో ఎన్ని ఫార్మా కంపెనీలకి కూడా పరిమితులు, అంటే పర్మిషన్స్ ఇచ్చి వారి పరిమితులు పెట్టకుండా పర్మిషన్ ఇవ్వడం ద్వారా జరిగేటువంటి నష్టానికి బాధ్యులు కూడా రేవంత్ రెడ్డి ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే దావోస్లో జరిగినటువంటి కార్యక్రమం వల్ల మరి 40,000 కోట్లను తీసుకొచ్చిన వాడు నరేంద్ర రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి ఈ విషయంలో 40,000 కోట్లకు సంబంధించిన విషయంలో అది ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది, కేవలం మీరు ఉపాధి కల్పిస్తామనే పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి సంస్థలకు సంబంధించిన విషయంలో మీరు తీసుకొచ్చి ముందు పెడితే దానివల్ల ఇంకా నష్టపోయేటువంటి అవకాశం ఉంది తప్ప లాభం లేదు. కాబట్టి దాని గురించి కూడా రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి అవగాహనతో ఉండిపోతే బాగుంటుందని చూస్తున్నాం.